మహారాష్ట్రలో ఘన విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్ల గుల్లాలు పడుతున్నాయి అయితే సీఎం పదవిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇవ్వటంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం కాగా కీలక పోర్ట్ఫోలియోలపై మూడు పార్టీలు కన్నేయటంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు నిన్న ఢిల్లీకి వెళ్లిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బిజెపి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమయ్యారు మహారాష్టలో ఘన విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్ల గుల్లాలు పడుతున్నాయి అయితే సీఎం పదవిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇవ్వటంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం కాగా కీలక పోర్ట్ఫోలియోలపై మూడు పార్టీలు కన్నేయటంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు నిన్న ఢిల్లీకి వెళ్లిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమయ్యారు